హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి థర్డ్ వీడియో అన్నమాట, పార్ట్ 3. సో యాగంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదేంటి నవాబ్ ప్యాలెస్ అని చెప్పాను కదా, ఇది ఉందన్నమాట. అంటే అరుంధతి కోట అంటారు కదా, సో అదే. అంటే అరుంధతి మూవీ షూటింగ్ మాత్రం ఇక్కడ తీయలేదు, బట్ జస్ట్ ఆ షాట్ మాత్రం లైక్ ఆ పిక్ వాళ్ళు తీసుకొని వాళ్ళు సెట్టింగ్ చేసుకున్నారు అంతే. అంతకుమించి ఇక్కడ ఏం షూటింగ్ ఏం జరగలేదు. సో అది చూడడానికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ నవాబ్ ప్యాలెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చారంట, సో అందుకు కొంచెం వాళ్ళు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మాకు ఎంట్రీ టికెట్ కూడా వాళ్ళు పెట్టారు. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీసే పర్ హెడ్. సో వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ చేస్తారంట అక్కడంతా. సో డెవలప్మెంట్ చేస్తే ఇదంతా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బనగానపల్లి నుంచి యాగంటికి వెళ్ళే దారిలోనే వస్తుంది అన్నమాట. ఇది ఒక రూమ్ లాగా. అవుతానికి అబ్బా, ఏముంది అప్పట్లో ఇక్కడ ఏమేమి. ఇది అంతా ఒక గద హాల్ లాగా పెట్టుకుంటారు. ఎంత పడిపోయిందా వాకి లేచేసినారు పట్టుకోండి. అప్పుడు క్లోజ్ చేసినారు. సినిమా షూటింగ్ కడిగించినారు 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 నీట్గా కడిగినారు పాపా చేపించినారు. అదంతా చేయించినారు. అదో అదే అదే అట్లే చెప్పు అట్లే చెప్పు పైన అప్పట్లో అప్పుడు ఇక్కడ ఏమేమి పెట్టుకొని ఉంటారో కదా, ఏమేమి గదులు ఉంటాయో
ఇదంతా హాల్, పెద్ద హాల్ ఏమో ఇదంతా. ఇంకా ఓయమ్మా ఏమేం కదా, ఏ గదిలోకి పోతుంటే నాకు అర్థం అవ్వట్లా. అన్ని వాకిళ్ళు వాకిళ్ళే ఉన్నాయి. ఇది వీళ్ళు వేసినారేమో. ఏ లేదు వేసింటారు, ఈ రూమ్ లోకి వచ్చినాం అట్లా పోవాలి మళ్ళా. ఓ వావ్, ఇదంతా చూడు, ఇదంతా పడిపోయింది. అదేమన్నా కాంపౌండ్ గార్డెన్ అట్లా పెట్టుకుంటారు. వా చెక్క పట్ల ఇక్కడ ఏమో ఇది లాక్ వేసినారు. అది ఏమి, అది బయటికేమో తాళం వేసేసినారు. అది వాకలేసు కదా బయటికి పోనీకమ్మా, అది బయటిదేమో, అందుకే బీగ మెసేసినారు. ఇది ఇక్కడ చూసినాం కదా, అంతే ఏందిందో అంత గది. బయట తిరుగుదాంపా, ఇంకా ఉందా పైన, పైన ఉందా, పైన లేదులే. కాంపౌండ్ ఉంది ఇది చుట్టూతో, అంతే ఇది హాల్ మా. ఇంకా హాల్, అది హాల్ అది ఇక్కడ కాంపౌండ్. అదిగో కిటికీలు. ఓకే ఓకే, ఇది ఈ నుంచి కూడా రావచ్చు ఎంట్రన్స్. నాలుగు సైడ్లు నాలుగు ఎంట్రన్స్, నాలుగు సైడ్లు నాలుగు ఎంట్రన్స్. సాయంత్రం భద్రమ్మ, ఇదిగో ఈ వాకిలే. అంతే మూడు ఎంట్రన్స్. ఇంకా అక్కడైతే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడినామన్నమాట. ఇంకా నేనేం రికార్డ్ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. అండ్ ఇది వచ్చేసి మెడిటేషన్ చేస్తారంట ఇక్కడంతా. అక్కడ కొద్దిసేపు ఆగి మేము ఇంటి నుంచి కొన్ని తెచ్చుకున్నామన్నమాట తినేటివి. అక్కడ తినేసి ఇంకా లోపలికి వచ్చినాము. ఇక్కడ ఇదంతా చూస్తున్నాము, లోపలంతా మెడిటేషన్ చేస్తున్నారు. సో అందుకే సైలెంట్గా ఉన్నాము. అక్కడ జస్ట్ మాకి ప్రసాదం కూడా ఇచ్చారు, అట్టి పండ్లు. ఇంకా అది తీసేసుకొని వచ్చేసినాం మళ్ళీ. ఇంకా ఇది వచ్చేసి చెప్పినాను కదా, మార్నింగ్ మేము అమ్మవారి గుడికి వెళ్ళినాము నందవరం అని చెప్పేసి. సో అది తగులుతుంది అక్కడ కాఫీ బ్రేక్ అనమాట మాకి. ఇంకా అక్కడ కాఫీ బజ్జీలు తినేసి కాఫీ తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. సో ఫైనల్గా అయితే ఆ రోజంతా అలా సాగిపోయిందనమాట. మొత్తం మూడు ట్రిప్పులు జరిగాయి ఒక రోజులోనే. సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.